ముషీరాబాద్ లోని రామ్నగర్ సుందరయ్య పార్క్ లో జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఆ సంస్థ చైర్మన్ పరమేశ్వర్, వైస్ చైర్మన్ లక్ష్మి, అకాడమిక్ డైరెక్టర్ నరసింహరావులు హాజరై బతుకమ్మ సంబరాలు విశిష్టతను తెలియజేశారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై సంప్రదాయ నృత్యాలు చేశారు. మన పెద్ద అన్నిటికన్నా పెద్ద పండుగ బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో అమావాస్య తర్వాత 10 రోజుల పాటు జరుపుకునేది మన బతుకమ్మ. ఈ 9 రోజులు కూడా ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని 9 రకాలుగా పూజిస్తాము. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఆడవాళ్ళకు కూడా, ప్రతి అమ్మాయికి కావచ్చు, ప్రతి ఆడవాళ్ళకు కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది ఈ పండుగ ద్వారా. ఈ పండుగలో రకరకాల పూలతోని అమ్మవారిని కొలుస్తాము. జనరల్గా పూలతోని మనము పూజలు చేస్తాం, కానీ ఇందులో పూలనే ప్రధానంగా అమ్మవారిలాగా పేరుస్తూ గౌరమ్మ గౌరీదేవిగా కొలుస్తాము. తెలంగాణలో మన పెద్ద అన్నిటికన్నా పెద్ద పండుగ బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో అమావాస్య తర్వాత 10 రోజుల పాటు జరుపుకునేది మన బతుకమ్మ. ఈ 9 రోజులు కూడా ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని 9 రకాలుగా పూజిస్తాము. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఆడవాళ్ళకు కూడా, ప్రతి అమ్మాయికి కావచ్చు, ప్రతి ఆడవాళ్ళకు కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది ఈ పండుగ ద్వారా. ఈ పండుగలో రకరకాల పూలతోని అమ్మవారిని కొలుస్తాము. జనరల్గా పూలతోని మనము పూజలు చేస్తాం, కానీ ఇందులో పూలనే ప్రధానంగా అమ్మవారిలాగా పేరుస్తూ గౌరమ్మ గౌరీదేవిగా కొలుస్తాము. తెలంగాణలో మన పెద్ద